రైట్ లేటెస్ట్ అప్డేట్స్ చూస్తున్నాం. బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణు కుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా కొనసాగడం దారుణమన్నారు. ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న మంత్రులు రాజీనామా చేయాలని ఆయన సూచించారు. లేకపోతే పార్టీ ఫిరాయించి మంత్రులు కావచ్చనే కొత్త చట్టం తేవాలని ఆయన అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్తో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వర్ అందిస్తారు. కోటేశ్వర్, ఓవర్ టు యూ. శ్రీతో, ఈరోజు అసెంబ్లీలో చాలా ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఈరోజు పిఎస్సి జరిగిన సందర్భంగా పిఎస్సి అధ్యక్షుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దానికి సంబంధించి వివరాలు తెలియజేసేందుకు వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఏర్పాటు చేశాడు, మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ మీటింగ్ లో బీజేపీ నేత కూడా విష్ణుకుమార్ రాజు కూడా కలిసి ఉన్నారు. ఇద్దరు కలిసి ఉన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విష్ణుకుమార్ రాజు చాలా ఆసక్తికరమైనగా కామెంట్లు చేశాడు. ఏదైతే వైసీపీ పార్టీ మారి ఎమ్మెల్యేలు టీడీపీలో చేరి మంత్రులు అయ్యారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి తర్వాతనే మళ్ళీ పోటీ చేసి మినిస్టర్లు అవ్వాలి తప్ప వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగా ఉండి మినిస్టర్గా చేయడం కరెక్ట్ కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇలాంటి పరిణామం కరెక్ట్ కాదు. ఇదే జరగాలంటే పార్టీ ఫిరాయింపులు చేసిన వారు కూడా మంత్రి పదవులు తీసుకోవచ్చు అనేది కొత్త చట్టం తీసుకొస్తే ఇది కరెక్ట్ గా ఉంటుంది, కానీ లేకపోయిన పక్షంలో ఇది కుదరదు అని చెప్పి విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో జగన్ ఒకవైపు బీజేపీ కలవడానికి ప్రయత్నిస్తున్నారన్న విషయాలు బయటకు రావడం, ఇవన్నీ కూడా చాలా కీలకంగా భావిస్తున్నారు. ఈ రోజు విష్ణుకుమార్ రాజు చేసిన కామెంట్లు కావచ్చు, కామిరెడ్డి శ్రీనివాస్, అట్లాగే మాణిక్యాల రాజు చేసిన కామెంట్లు, ఇవన్నీ కూడా ఏం దారిపిస్తున్నాయి, ఎటువంటి వెళ్తున్నాయి రాజకీయాలు అనేది అందరికి కూడా రకమైన ఆసక్తి రేపిస్తుంది. చెప్పండి, అంటే ఈ విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యల వల్ల అటు వైసీపీ నేతలు ఏమంటున్నారు, వైసీపీకి సంబంధించి వారి స్పందన ఏ విధంగా ఉంది ఈ నా వ్యాఖ్యలపై? వైసీపీ నేతలు అయితే ఇతను బీజేపీకి పాజిటివ్ గా, బీజేపీ ఎల్పీ నేత వైసీపీకి పాజిటివ్ గా వ్యాఖ్యలు చేయడం తోటి బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఏమైనా ఇంటర్నల్ గా జరుగుతున్నాయా, అందుకే ఈ పొజిషన్ లో ఉన్నాయనా, ఈ రోజు ఈ విధంగా మాట్లాడారా అన్న విధంగా వైసీపీ వర్గాలు కూడా ఒక రకమైన ఆనందంలో ఉన్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి జగన్ చేస్తున్న కామెంట్స్ కావచ్చు, లేకపోతే జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తున్న వైసీపీ వర్గాలు రకమైన ఉత్సాహాన్ని కూడా వెనుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా సరే ఈ రోజు అసెంబ్లీలో జరిగిన ఆయన చేసిన కామెంట్లు అయితే చాలా కీలకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు.